ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాము సూర్యరావు పీడిఎఫ్ భావజాలం ఉన్న మాజీ అధ్యాపకుడు విద్యాధికుడు సుమారు అరవై ఐదు ఎకరాల ఆసామి అయినా కానీ తనకున్న ఆస్తులన్నీ అమ్మి అందరికీ విద్యాధనం చేసేవాడు ఏకంగా ప్రస్తుతం టీడీపీలో మంత్రిగా ఎలగబెడుతున్న నారాయణ అండ్ చైతన్య సంస్థల అధినేత అయిన మంత్రి నారాయణను గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాడు అయితే గతంలోనే ఎన్ని ప్రలోభాలు ఎంత ధనప్రభావాన్ని తట్టుకుని మరీ గతంలో గెలిచిన రాము వైసీపీలో చేరబోరుతున్నారు ప్రస్తుతం వైసీపీ పార్టీ బలోపేతం గురించి పక్క ప్రణాళికతో పోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం టీడీపీ సర్కారు కాపు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన టీడీపీ పార్టీకి జిల్లాలో ఆర్ఎస్ఎస్ వైసీపీలో చేరడంతో గట్టి దెబ్బ తగలడం ఖాయం ఎందుకంటే తనకు ఉన్న ఆస్తులన్నీ అమ్మి అందరికీ విద్యను అందించడానికి ముందుకొచ్చిన ఆర్ఎస్ఆర్ వైసీపీలో చేరడం వైసీపీకి మంచి పేరు తీసుకురావడమే కాకుండా పార్టీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషిస్తాడనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఇప్పటికీ ఈ జిల్లాలో పలువురు వైసీపీలో చేరడానికి ముందుకొస్తున్న తరుణంలో చూడాలి మరి వైసీపీ బలాన్ని టీడీపీ ఎలా తట్టుకుంటుందో అది సంగతి